రెడ్టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్ ని సంప్రదించండి 6281747728. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ఈ రోజు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్. ఎన్నికల తర్వాత ఏపీలో రాజధాని వైజాగ్ గా మార్చుతాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా, అండ్ అక్కడే నేను ఉంటాను అనేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా, దీనిపై మీ స్పందన ఏంటి సార్? అది 2019 ముందు కూడా చెప్పలేదు కానీ 19 గెలిచిన తర్వాత మూడు రాజధానులు అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఒకటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ అన్నారు, ఒకటి లెజిస్లేటివ్ క్యాపిటల్ అన్నారు, ఇంకోటి దాని జ్యుడిషియరీ క్యాపిటల్ అన్నారు. లెజిస్లేటివ్ అంటే అసెంబ్లీకి సంబంధించిన క్యాపిటల్ వైజాగ్, అడ్మినిస్ట్రేటివ్ సంబంధించిన క్యాపిటల్ విజయవాడ, జ్యుడిషియర్ సంబంధించింది కర్నూలు అని అన్నారు. సో మెయిన్ క్యాపిటల్ అయితే వైజాగ్ అనే నినాదం తీసుకొచ్చారు. ఎందుకు అంటే నాకు తర్వాత, నాకనే కాదు చాలా మంది విశ్లేషకులు, చాలా మంది ఈ రోజు ఆంధ్ర ప్రజల అభిప్రాయం ఏంటంటే కేవలం రాజధాని అంశాన్ని పక్కదో పట్టించడానికి మూడు రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు అనేది ఒక కాన్సెప్ట్. అది క్లియర్ గా అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజు వైజాగ్ లో సభ పెట్టిన తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాట తీరు ఎలా ఉందంటే, నేను మళ్ళీ నేనే ముఖ్యమంత్రిని అవుతా, ఇక్కడే ప్రమాణ స్వీకారం చేస్తా, వైజాగ్ రాజధాని, వైజాగ్ ని చాలా మంది చాలా రకాలుగా అన్యాయం చేశారు అన్నట్టుగా చెప్పారు. ఎలా అన్యాయం చేశారు? వైజాగ్ లో ప్రతిదీ కూడా సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలు ఉన్నాయి, దాన్ని ఎవడు క్రియేట్ చేయలేదు. ఆ సముద్రాన్ని కానీ, అక్కడ ఉండే కొండలు కానీ, అందాలు కానీ, బీచ్ కానీ, ఏవైతే ఉన్నాయి, పార్కులు గీర్పులు, ఇవన్నీ కూడా ఉన్న వాటిని జస్ట్ మాడిఫై చేసి చేశారు పార్కులుగా. ఉన్న కైలాసగిరినే దాని మీద ఒక చిన్న పార్క్ లాగా, దాని మీద ఒక రోడ్ మ్యాప్ వేసి, ఒక చిన్న విగ్రహాలు పెట్టి, ఆ పిల్లలు ఆడుకునే వాటికి ఐటమ్స్ పెట్టి చేశారు, అది కైలాసగిరి. ఇంకా ఆర్కే బీచ్ అలాంటి బీచ్ సుమారుగా మనం అక్కడ సాగర్ నగర్ ఇవన్నీ దాటి భీమిలీ వరకు వెళ్ళిపోతే అదంతా బీచ్ రోడ్లుగా డెవలప్ చేశారు. ఇప్పుడు మీరు 80s కొన్ని కొన్ని సినిమాలు చూస్తే అక్కడ బీచ్ రోడ్లు చాలా జరిగాయి. బాలచంద్ర గారు అయితే, డైరెక్టర్ బాలచంద్ర, తమిళనాడు చనిపోయారు, ఆయన అయితే కంపల్సరీగా, ఆయన వైజాగ్ ఇష్టమైన స్పాట్ అంట షూటింగ్స్, కంపల్సరిగా ఒక్క సీన్ అయినా వైజాగ్ లో పెట్టుకునేవారు ఆయన. అంత చెన్నైలో బీచ్ ఉంది, మద్రాస్ లో బీచ్ ఉన్నా కూడా వైజాగ్ వచ్చి తీసేవారు. అంత అంటే వైజాగ్ అంత సహజ సిద్ధంగా ఏర్పడిన ప్రకృతి అందాలతో కూడిన సిటీ. అండ్ మోర్ ఓవర్ షీషోర్ ఏరియా ఉండడం, హార్బర్ ఉండడం వల్ల సెంట్రల్ ఆర్మర్డ్ ఫోర్సెస్ కూడా ఉన్నాయి, నేవల్ బేస్ ఉన్నాయి, ఆర్మర్డ్ ఫోర్సెస్ ఉన్నాయి, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన ఉన్నాయి. సో వీటన్నిటితో కూడి సహజ సిద్ధంగా ఏర్పడిన సిటీ అది, ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది. సో చంద్రబాబు నాయుడు గారు అమరావతి అనే కొత్త సిటీని క్రియేట్ చేసి చేస్తే బాగుంటుంది, బైఫ్రికేట్ అవుతుంది అనే కాన్సెప్ట్ లో ఆయన చేశాడు. ఎలాగా? తెలంగాణ ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు హైదరాబాద్ ఒక్కటి మీద కాన్సన్ట్రేట్ చేశారు, అందరు పెట్టుబడులు వనరులు అన్ని హైదరాబాద్ మీద పెట్టారు. ఒక్కసారి డివైడ్ అయిపోయాక ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అంటే జీరో, ఏమి లేదు. నా దృష్టిలో 29వ రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు. తెలంగాణ అంటారు చాలా మంది, కాదు, ఆంధ్రప్రదేశే 29వ రాష్ట్రం. ఎందుకు? ఒక క్యాపిటల్ లేదు, ఏమీ లేదు. సో అటువంటి దాన్ని హయ్యెస్ట్ ల్యాండ్ పుల్లింగ్ ఎక్విజిషన్ చేసి అర్బన్ ఏరియాని కడదామని ఆయన చేస్తే, ఇక్కడ ప్రభుత్వం వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ప్రతీది కూడా చంద్రబాబు ఏది పెట్టినా అది కాదు, చంద్రబాబు అవునంటే కాదు, చంద్రబాబు ఎడ్డం అంటే తిడ్డం, ఆయన పెట్టిన కంపెనీలు కూడా ఉండడానికి వీల్లేదన్న స్థాయిలో తీసుకొచ్చారు. సో అలాంటప్పుడు ఆయన రాజధాని అమరావతి డిక్లేర్ చేస్తే ఆయన పేరు వచ్చేస్తుందిగా, ఆయనకి ఎందుకు ఇది అవ్వాలి? సో ఆ కాన్సెప్ట్ ఎట్లేదు. పోని మీరు అనుకున్న వైజాగ్ డెవలప్ చేశారా? 2019 ప్రమాణ స్వీకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 2019 దసరా తర్వాత వైజాగ్ లో ఉంటాము, వైజాగ్ మన క్యాపిటల్ అన్నారు. వైజాగ్ దసరా తర్వాత నేను అక్కడ షిఫ్ట్ అయిపోతున్నాను కూడా చెప్పారు. 19 దసరా అయిపోయింది, 20 కూడా మళ్ళీ సేమ్ డైలాగ్ చెప్పారు. తర్వాత 20 ఎప్పుడైతే అవ్వలేదో 21 ఉగాది అన్నారు, అది అయిపోయింది. మళ్ళీ 21 దసరాకు వచ్చారు, మళ్ళీ 22 ఉగాది అన్నారు, మళ్ళీ 23 దసరా అట్లా అన్ని. ఆఖరికి మొన్న 2023 దసరా తర్వాత కూడా అన్నారు, ఏమవ్వలేదు. అది కాకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దసరా తర్వాత, ఈసారి మనం డిసెంబర్ నుంచి అక్కడే ఉంటాం, డిసెంబర్ లో ఖచ్చితంగా అక్కడ షిఫ్ట్ అయిపోతానని కూడా ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, మీరు కావాలని చూడండి, అది అవ్వలేదు. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చేసింది, ఇప్పుడు మళ్ళీ ఓట్లు కోసం చెప్పాలి కాబట్టి వైజాగ్ అని అన్యాయం చేశారు. ఏం అన్యాయం చేశారు? చాలా మంది ఫీల్ అయింది ఏంటంటే, ఓకే ఉత్తరాంధ్రకు దగ్గరలో వైజాగ్ ఉత్తరాంధ్రలో ఒక భాగం కాబట్టి క్యాపిటల్ అయిపోతుంది, కొంతమంది మా రేట్లు పెరుగుతుందని స్వార్థంగా ఆలోచించారు, కానీ వాళ్ళకు కూడా ఇప్పుడు నమ్మట్లేదు. ఇదిరా ఎందుకు ఎన్ని దసరాలు చెప్పారు అవ్వలేదు, మరి రాయలసీమ వాళ్ళకి ఎంత దూరం అండి? దగ్గర దగ్గర 1400 నుంచి 1600 కిలోమీటర్లు వైజాగ్ రావాలంటే,
ఎంత దూరం అసలు. ఒకప్పుడు హైదరాబాద్ క్యాపిటల్ ఉన్నప్పుడు ఉత్తరాంధ్రకి వెళ్ళాలంటే మాక్సిమం బార్డర్ వరకు వెళ్తే 900 కిలోమీటర్స్ డిస్టెన్స్, 1000 లోపే ఉంది క్యాపిటల్ అనేది. ఒకవేళ వైజాగ్ అయితే రాయలసీమ వాళ్ళకి 1400 కిలోమీటర్లు డిస్టెన్స్, అది కరెక్టేనా? పోనీ నచ్చలేదు మీ వైజాగ్ క్యాపిటల్ అనుకున్నారు ఆయన. వైజాగ్ క్యాపిటల్ అనుకున్నప్పుడు ఇమీడియట్ గా తాడేపల్లిలో ఎందుకు ఆయన స్టే చేశారు? తాడేపల్లిలో ఆయన ముందు నుంచి లేరు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రకటించిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయిన తర్వాత కదా ఈయన తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు. సో అదే మీకు అక్కడ ఇష్టం లేనప్పుడు అక్కడ ఎందుకు ఉండాలి? వైజాగ్ క్యాపిటల్ అనేది చేసినప్పుడు వైజాగ్ లో ఇల్లు కట్టుకుని ఉండొచ్చు కదా. పోనీ ఇల్లు కట్టడం అవ్వలేదు, ఆయన తలుచుకుంటే 6 నెలల్లో కట్టలేరా? పోనీ అది అవ్వలేదు అనుకుందాం. గవర్నమెంట్ బంగ్లాలు ఉంటాయిగా, ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ అంటారు, గవర్నమెంట్ సర్క్యూట్ హౌస్ అని ఒకటి ఉంది స్పెషల్ గా, అంటే గవర్నర్ బంగ్లా అంటారు వైజాగ్ లో. అది రాష్ట్రపతి, గవర్నర్స్, హైర్ అఫీషియల్స్, జెట్ కేటగిరీ ఉన్న వ్యక్తులు వచ్చి అందులో స్టే చేస్తారు. చాలా బాగుంటుంది, చిన్న గుట్టలాగుండి ఆసిలి మెట్ర లోపలికి గుట్టలాగుండి ఉంటుంది దాని మీద. మరి అక్కడే స్టే చేయొచ్చు కదా, అక్కడ ఎందుకు చేయలేదు? ఊరికే ఆ కాన్సెప్ట్ ను కొట్టిపడేయడానికి, ఏదో డైవర్ట్ చేయడానికి ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే అమరావతిని ఆపేసి ఏదో ఎన్నికల కోసం, ఓట్ల కోసం ఓట్లు అడుగుతున్నారు చెప్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే కోర్టు కూడా చాలాసార్లు ముట్టికాయలు వేసింది, మీరు అక్కడ చేయడానికి వీల్లేదు, అది చేయడానికి స్టే తెచ్చుకోవాలి, కేంద్రం నుంచి అనుమతి, ఇన్ని రకాలుగా చేసినా కూడా ముందు అన్నారు కేంద్రం మీ ఇష్టం, మీరు ఏది డిసైడ్ చేస్తే అదే అన్నారు. తర్వాత కోర్టు ఏది డిసైడ్ చేస్తే అదే అన్నారు. మరి కోర్టు చెప్పినట్టు మీరేం ఫాలో అవుతున్నారా? కోర్టు ముట్టికాయలు పెట్టిన ఏమైనా వింటున్నారా? లేదు. ఇప్పుడు కోర్టు ముట్టికాయలు పెట్టిందంటే దాన్ని అమలు పరచాల్సింది, అమలు చేయాల్సింది ఎవరు? పోలీస్ వ్యవస్థ అంతే కదా. డైరెక్ట్ గా జడ్జి గారు, మేజిస్ట్రేట్ గారు వచ్చి అరే నువ్వు ఈ శిక్ష, వీడికి శిక్ష వెయ్యు, వీడికి ఇది జప్తు చెయ్యు, వీడికి ఇది రక్షణ కల్పించని చెప్పరుగా. కోర్టులో జస్ట్ జడ్జిమెంట్ చదువుతారు, నోటీస్ వరకే చూస్తారు, చూస్తారు. దాన్ని అమలు పరచాల్సింది పోలీస్ వ్యవస్థ. మరి వాళ్ళు సరిగ్గా చేయకపోతే కోర్టులు అయితే ఏం చేస్తాయి? దానివల్ల కోర్టుల మీద నమ్మకం ఉంటుందా, పోతుందా? పోతుంది. అట్లా జరిగిపోతుంది అనమాట. మొన్నటికి పోనీ ఎంత ఎట్టకేలకు పోనీ ఏదో వైజాగ్ లో క్యాపిటల్ ఉన్నారని చెప్పి ఆ ఋషికొండ గాని చక్కగా అందంగా ఉన్నదాన్ని సగం వరకు దొలిచేసి దాన్ని కట్టారు కదా, బోడిగుండు చేశారని అంటున్నారు. దానికి కూడా పర్యావరణం కూడా చాలా వరకు అనుమతులు ఇవ్వలేదు, పర్యావరణ శాఖ కానీ లేదంటే దాన్ని గ్రీన్ అండ్ కో కంపెనీ శాఖ కానీ లేదంటే పొల్యూషన్ బోర్డు కానీ వాళ్ళు కానీ ఇవ్వలేదు అనుమతులు. బట్ ప్రభుత్వం వీళ్ళకి, అక్కడ ఉండే అధికారి ఏమంటాడు? ఒకవేళ అధికారి తిరగబడితే వారి పరిస్థితి ఏంటి? ప్రభుత్వం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు అధికారి ఏం చేయగలడు? ఏం చేయలేదు. అలాగా మళ్ళీ అట్లా చెప్తున్నారు వాళ్ళ ఇష్టం, అట్లా ఎన్నికల్లో గెలవడానికి ఎవరు ఏదైనా చెప్తారు. మీరు ఆపరేషన్ దుర్యోధన సినిమాలో చూస్తే ఈసారి నన్ను గెలిపిస్తే హైదరాబాద్కి సముద్రాన్ని తీసుకొస్తా అంటాడు. హైదరాబాద్ సముద్రాన్ని ఎలా తీసుకొస్తారు సినిమాలో చూపించి? అంటే అలా ఉంది ఇప్పుడు పరిస్థితి. మరి ఈ 5 ఏళ్ళలో ఎందుకు ఏం చేయలేకపోయారు? ఒకవేళ బాగా భారీగా కట్టాలనుకున్నా కూడా ఎంత, 1 సంవత్సరం సరిపోదా? సెక్రటేరియట్ 8 ఏళ్ళలో కట్టారమ్మా, ఇంత పెద్ద సెక్రటేరియట్ తెలంగాణలో చూడండి, గట్టిగా మాట్లాడి 2 ఏళ్ళలో కట్టేశారా? అది కూడా మధ్యలో కోర్టు స్టేలు, కొంతమంది కేసులు వేయడం, ఆగడం, ఇవన్నీ కల అట్లా 2 ఇయర్స్ పట్టింది. కానీ ప్రగతి భవన్ కట్టాడు ఆయన ఫస్ట్ గవర్నమెంట్ వచ్చినాక, అది కూడా అంతే, హార్డ్లీ 1 ఇయర్ 1½ ఇయర్లో కట్టేశాడు ఆయన. మరి అక్కడ ఎందుకు కట్టలేకపోతున్నారు? ఆ విజయవాడలో దుర్గగుడి దగ్గర ఉండే ఫ్లైఓవర్ కూడా చంద్రబాబు హయాంలో స్టార్ట్ అయ్యింది, ఈయన హయాం వచ్చేసరికి ఆగిపోయి 3 ఏళ్ళ తర్వాత ఓపెన్ అయింది. ఇక్కడ ఫ్లైఓవర్లు ఏం చేస్తున్నారమ్మా? నేను మొన్న ఇక్కడ హైదరాబాద్ లో చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకసారి వెళ్ళిన ఏరియాకి 6 మంత్స్ తర్వాత వెళ్తే అక్కడ ఇంకో ఫ్లైఓవర్ అయిపోతుంది. లాస్ట్ టైం అలాగే నాగోల్ దగ్గర ఆర్టీసీ కాలనీ అని ఉంటుంది, అక్కడ ఫ్లైఓవర్ 6 మంత్స్ బ్యాక్ వెళ్ళేసరికి లేదు, తర్వాత వెళ్ళేసరికి ఫ్లైఓవర్ ఉంది. ఎట్లా మరి అంత ఫాస్ట్ కట్టగలుగుతున్నారు అక్కడ? ఇక్కడ అక్కడ ఎందుకు కట్టలేకపోతున్నారు? అక్కడ ఉత్తమ ఆటలే కానీ చేతలు లేవు అంటున్నారు? లేదు, ఏదో అంటే ఎన్నికల్లో వాళ్ళు ఒప్పించుకోవడానికి, ప్రజలు నమ్మించడానికి ఏదైనా చెప్తారు. చెప్పాను కదా హైదరాబాద్ సముద్రాన్ని తీసుకొస్తా అన్నారు ఆ సినిమా టైప్ లో లాగా. ఇప్పుడు అలాగే వైజాగ్ లో కూడా మీకెందుకు భయం, మీకు హైదరాబాద్ మించిన నగరాన్ని కడతామని చెప్తున్నారు. హైదరాబాద్ మించిన నగరాన్ని కట్టడం సాధ్యం అవుతుందా ప్రస్తుత పరిస్థితుల్లో? కష్టం, అది జరగని పని. అవుతుంది ఓవర్ ఏ పీరియడ్, కనీసం 20-30 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు హైదరాబాదు 2000 నాకు తెలిసి 99 తర్వాత నుంచి ఒకలా ఉండేది, 99 ముందు ఒకలా ఉండేది హైదరాబాద్. అది దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు, చాలా మంది అంటారు, చాలా మంది ఒప్పుకోరు, ఒప్పుకొని పక్కన పెడదాం.
ఇప్పుడు 99 తర్వాత ఏదైతే హైటెక్ సిటీ స్టార్ట్ అయ్యిందో, ఒక రెవల్యూషన్ వచ్చిందో, ఇప్పుడు సిటీ ఎట్లా మారింది? గచ్చిబౌలి, కొండాపూర్ అవన్నీ చూస్తే మీరు ఇంకా గండిపేట వెళ్తే ఇది హైదరాబాద్ అని అనిపిస్తుంది మీకు కదా. ఎంత టైం పట్టింది? ఆల్మోస్ట్ ఆల్ 99 అంటే ఇప్పుడు 2000 అనుకోండి, ఇది 2024. ఇప్పుడు 2020 డెవలప్ అయ్యి అంటే 20 ఏళ్ళు పట్టిందా? మరి జనాభా ప్రకారం చూస్తే హైదరాబాద్ 1,20,00,000 జనాభా, అనధికారంగా ఇంకో 30 లక్షల మంది ఉన్నారు, 1.5 కోటి జనాభా ఉంది ఇక్కడ. వైజాగ్ లో ఎంత జనాభా ఉంటుంది? 20 లక్షలు ప్లస్. ఎన్ని రెట్లు పెద్ద? అంతమంది జనాలు సమకూరే మౌలిక సదుపాయాలని కల్పిస్తే కదా. అంతమంది ప్రజలు నివసించాలంటే వాళ్ళకి ఎంత వాటర్ అవసరము, ఎంత విద్యుత్ శక్తి అవసరము, ఎన్ని మౌలిక సదుపాయాలు అవసరము, ఎన్ని వనరులు అవసరము, ఎంత ట్రాన్స్పోర్ట్ అవసరము, ఇదంతా ఎప్పుడు అవుతుందమ్మా? 5 ఏళ్ళు సాధ్యమేనా? మరో 5 ఏళ్ళు అలా చేస్తామని చెప్తున్నారు, ఎట్లా? ఈ 5 ఏళ్లలోనే ఏమి చేయలేను, ఇంకా మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఇంకా చేయలేరు కదా. నెక్స్ట్ ఈ అప్పులు పూడ్చుకోవడానికి, సాలరీస్ ఇవ్వడానికే కష్టంగా ఉంది వాళ్ళకి, ప్రభుత్వ ఆస్తులనే తాకట పెడుతున్నారు. కాబట్టి మరి ఎవరు ఎన్నికల స్టంట్ వాళ్ళది ఏదైనా చెప్తారు వాళ్ళు, అది నంది కాదురా పంది అనే చెప్తారు. నందికి పందికి చాలా తేడా ఉందిగా. థ్యాంక్ యూ సార్.